మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత కరోనా కష్టకాలంలో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కొరకు తన సొంత ఖర్చులతో కరోనా రెండవ దశ సమయంలో పంపిణీ చేస్తున్న విధంగా మళ్లీ మూడవ దశ సమయంలో ప్రజలందరికీ ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మల్యాల గ్రామానికి చెందిన మహబూబాబాద్ జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషాకు అందచేయగా మల్యాల గ్రామంలో ప్రజలకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు. తమ మేలు కోరి తాము ఆరోగ్యంగా ఉండాలని వారికి ఎనర్జీ డ్రింక్స్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లాల గ్రామంలో మరి గత సంవత్సరం నుండి కరోనాను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజులలో కరోనా బాగా ఉందని చెప్పేసి గౌరవ సర్పంచ్ గారి ఆదేశాల మేరకు పార్లమెంట్ సభ్యురాలు గారు మాలోత్ కవితక్క గారు ఈరోజు మల్లాల గ్రామంలో ఎనర్జీ జ్యూస్ అందరికీ రావాలని చెప్పేసి బూస్ట్ కొరకు అందరికీ కూడా జ్యూసులు పంపించడం జరిగింది. గతంలో కూడా మరి తన సొంత ఖర్చులతోని మరి కరోనా సమయంలో కూడా గత బారిన పడ వారందరికీ కూడా ఎనర్జీ జ్యూసులు పంపించడంలో భాగంగా మరి ఇప్పుడు ఒమిక్రాను వగేరా వగేరా డెల్టా లాంటి మరి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా యోగక్షేమాలుగా ఉండాలని చెప్పేసి తన పార్లమెంటు పరిధిలో ప్రతి ఒక్కరు కూడా కాపాడుకునే బాధ్యత తన భుజస్తంభాలపై ఉన్నదని చెప్పేసి తన సొంత ఖర్చులతో తన సొంత డబ్బులతో మల్యాల గ్రామ ప్రజలందరికీ కూడా మరి ఎనర్జీ బూస్ట్ అందియాలని చెప్పేసి మరి అందరికి కూడా గౌరవ మరి సర్పంచ్ గారి చేతుల మీదుగా అందియాలని చెప్పేసి కోరిక మేరకు ఈరోజు గ్రామ ప్రజలందరికీ కూడా 1250 మంది ఓటర్లకు గ్రామ ప్రజ పిల్లలందరికీ కూడా 10 వార్డుల పక్షాన గ్రామ పంచాయతీ మొత్తంలో కూడా వాటి వార్డులో తిరిగి ఈరోజు మల్లాల గ్రామంలో సర్పంచ్ గారి అధ్యక్షతన ఈరోజు పంపించడం జరిగింది. ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యురాలు గారికి మా గ్రామానికి పంపించిన సందర్భంగా మా గ్రామ ప్రజల పక్షాన మేమందరం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియవలసూ సర్పంచ్ గారిని అందరికీ కోరుకుంటాము.